క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు రక్షణను కలిగి ఉండాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారు ఎవరైనా కానీ, వారు దేవుని మందిరానికి వచ్చేవారైనా, దేవుని మందిరానికి రానివారైనా, అన్యులైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు రక్షణను సిద్ధపరచున్నాడు. రక్షణకు 5 మెట్లు మనందరికీ తెలిసినవే. మరి ఒకసారి ఈ నూతన దినమున ఆదివారపు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వినుట, మొట్టమొదటిగా రక్షణకు మొదటి మెట్టు వినుట. దేవుని యొక్క వాక్యమును మనము వినాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదివితే ఈ రీతిగా రాయబడుతుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సువార్తను మనము వినాలి. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మాటను మనము వినాలి. ఈ సువార్తను మనం విన్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది. కనుక వినాలి దేవుని వాక్యమును. ఎప్పుడు వినాలి అంటే ఆదివారపు ఆరాధనలో వినాలి, రెండవదిగా సంఘ ఆరాధనలో వినాలి, బైబిల్ స్టడీలో వినాలి, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు వాక్యమును వినాలి, తర్వాత పుట్టినరోజులు, ఇంకా రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు దేవుని వాక్యమును మనము వినుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. ప్రేమైన వారలరా, ఎప్పుడైతే దేవుని వాక్యమును మనం వింటూ ఉంటామో మనలో అచంచలమైనటువంటి విశ్వాసము మనకు కలుగుతుంది. రెండవదిగా చూసినట్లయితే రక్షణకు మెట్టు విశ్వాసము లేదా నమ్ముట. ఏదైతే మనం వింటూ ఉన్నామో, దేవుని వాక్యం వింటున్నామో, ఆ దానిని మనము నమ్మాలి, అనగా విశ్వసించాలి. విశ్వసించినప్పుడు ఎన్నో గొప్ప కార్యములు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, ఇదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలయనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మనము నమ్మాలి దేవుని వాక్యమును. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరలోక రాజ్యం అని మనం నమ్మాలి. విన్నటువంటి సువార్తను ఆధారం చేసుకొని దేవుని వాక్యమును మనం నమ్మినట్లయితే దేవుడు అద్భుత రీతిగా మనందరి జీవితాల్లో కార్యములు జరిగిస్తాడు. మూడవదిగా మారు మనసు పొందుట, దాన్ని రిపెంటెన్స్, మారు మనసు పొందుట. ఇంతకుముందు చేస్తున్నటువంటి ఆ పనులను విడిచిపెట్టి నూతనముగా దేవుని వైపు చూస్తూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళడం. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో ఎరితిగా ఉంది, అందుకు పేతురు మీరు మారు మనస్సు పొంది, చూసారా, మారు మనస్సు పొంది. ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నామో ఆ పనులను ఏం చేయాలంటే వదిలివేసుకోవాలి. దేవునికి అననుకూలమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలి మనసు మార్చుకొని క్రీస్తు మార్గంలో, నిత్య మార్గంలో సజీవుడైనటువంటి దేవుని కొరకు మనం బ్రతకాలి. రక్షణకు 5 మెట్లను మనం ధ్యానిస్తున్నాం. మొదటగా వినుట, రెండవది విశ్వసించుట లేదా నమ్ముట, మూడవదిగా మారు మనసు పొందుట, నాలుగవదిగా ఒప్పుకొనుట. మన పాపములను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో బహు తేటగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించున్నాడు. ప్రేమైనటువంటి వారలారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రేమైన వారలరా, ఇది బహు ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రక్షణ మెట్లలో నాలుగవదిగా మనకుగా మనము తీసుకున్నటువంటి తీర్మానం, మన పరిపూర్ణమైనటువంటి జీవితమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. పరిపూర్ణంగా దేవుడు మనలను చేయాలి అంటే సంపూర్ణులుగా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని దేవుడు స్వీకరించాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి.
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యము లేఖనము సెలవిస్తుంది ప్రేమైన వారలారా. కనుక రక్షణలో ఐదవ మెట్టు మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో మన ప్రతి పాపమును కూడా మనము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుణ్ణి హత్తుకోవాలి ప్రేమైన వాళ్ళరా. చివరిగా రక్షణలో రక్షణ కలిగినటువంటి ఐదు మెట్లు చూస్తే చివరిదిగా బాప్తిస్మము. మొదట దేవుని వాక్యము వినుట, రెండవదిగా దేవుని వాక్యమును నమ్ముట, మూడవదిగా మారు మనసు పొందుట, నాలుగవదిగా మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనుట, ఐదవదిగా బాప్తిస్మము పొందుట. అపొస్తలుల కార్యముల గ్రంథం 2:28 మనం చదివితే అక్కడ పరిపూర్ణమైనటువంటి రక్షణకు అవసరమైనటువంటి మాటలతో పాటు ఒక సంపూర్ణమైనటువంటి వాక్యం ఇక్కడ కనిపిస్తుంది. పేతురు ఏమని మాట్లాడుతారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రియమైన వారలారా, మనము ఎప్పుడైతే ఈ నాలుగు మెట్లను మనము అధిగమించిన తర్వాత ఐదవ మెట్టు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలంటే మన యొక్క పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే వారు పాపం చేసినటువంటి వారే. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపిని కడిగి పవిత్రునిగా పవిత్రాలుగా చేస్తుంది. కనుక మనము బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమునకు సమానంగా మనము పాతిపెట్టబడి తిరిగి లేస్తూ ఉన్నాం నీటిలో. కనుక ప్రేమైన వారలరా, రక్షణకు ఐదు మెట్లను మనము ధ్యానించుకుందాం. అవేంటివి మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దేవుని వాక్యము వినుట, రెండవదిగా దేవుని వాక్యమును విశ్వసించుట, మూడవదిగా మారు మనస్సు పొందుట, నాలుగవదిగా పాపములను ఒప్పుకొనుట, ఐదవదిగా బాప్తిసం పొందుట. అప్పుడు మనము సంఘములో చేర్చబడి సంఘ క్రమములోనికి మనం వచ్చి దేవుణ్ణి మనము ఆరాధిస్తామన్నమాట. దేవుణ్ణి మనం ఆరాధిస్తాం.